అందరికీ నమస్కారం వెల్కమ్ టు రుషాలి ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు క్లాస్లో భాగంగా మనము థర్డ్ క్లాస్ తెలుగు తోటలో ఫస్ట్ లెసన్ తెలుగు తల్లి అన్నమాట ఈ తెలుగు తల్లి గేయాన్ని రచించింది శ్రీరంగం శ్రీనివాసరావు ఇది ఈయన గురించి చూద్దాము కవి పరిచయం ముప్పై నాలుగు పంతొమ్మిది వందల పదిలో జన్మించారు పదహైదు ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాలం చేశారన్నమాట ఈ ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి అభ్యుదయ యుగకర్త కథకులు నాటకర్త విమర్శకులు అనువాదకులు ఇవన్నీ ఆయన చేసినటువంటి సేవలు అన్నమాట తెలుగు భాషకు అభ్యుదయ యుగకర్త కథకులు అంటే కథలు రాశారు నాటకర్త నాటకాలు రాశారు విమర్శకులు ఏదైనా తెలుగులో వచ్చిన దానికి విమర్శ చేశారు అనువాదకులు మంచి మంచి రైటింగ్స్ని తెలుగులోకి అనువాదం చేశారు మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన అన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ మహాప్రస్థానం శ్రీశ్రీ అనగానే మనకు మహాప్రస్థానం గుర్తుకు రావాలి మహా మహా మహాప్రస్థానంతో పాటు మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి అనేది ఈతని ఇతర రచనలు అన్నమాట అనంతం వారి స్వీయ చరిత్ర శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర ఏదంటే అనంతం అన్నమాట నెక్స్ట్ ప్రతి లెసన్ తర్వాత మ్యాక్సిమం ఈ మాసపు పాట అనే ఒకటి ఉంటుంది అన్నమాట తెలుగు తోటలో ఫస్ట్ లెసన్ అయిపోయింది కదా తెలుగు తల్లి తెలుగు తల్లికి తల్లి భారతి వందనం అనేటువంటి ఈ మాసపు పాట ఉంది ఈ పాటను రచించింది వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు ఇది ఎట్లు ఇస్తారంటే మనకి ఈ టైమింగ్స్ వాళ్ళ టైమింగ్స్ ఎట్లు ఇస్తారంటే ఈయన పంతొమ్మిది వందల పది పంతొమ్మిది ఎనభై ఏడు కదా ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది ఎనభై ఏడు ఒకరు పద్దెనిమిది వందల సంవత్సరంలో అంటారు అప్పుడు ఏ దేశాబ్దానికి చెందినవారు ఏ శతాబ్దానికి చెందినవారు అన్నట్టు ఇస్తారన్నమాట కాంపిటీషన్ ఎక్కువ అయినప్పుడు మనకి క్వశ్చన్లు ఏ విధంగా అయినా అడగచ్చు కాబట్టి అన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండడం బెస్ట్ ఉత్తమం తల్లి భారతి వందనాన్ని రచించింది దాశరథి కృష్ణమాచార్యులు ఈయన ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించి ఐదు పదకొండు పంతొమ్మిది ఎనభై ఏడులో చనిపోయారు అన్నమాట ఇవన్నీ మనం ఒక చోట రాసుకున్నాం అనుకో కవులు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా రోజు రాసుకుంటే అవన్నీ మనకి గుర్తుంటాయి అన్నమాట నిజాం నిరంకషత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి తెలంగాణలో నిజాం నిరంకషత్వం మీద స్వరం వినిపించిన కవి అన్నమాట నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి పద్యాన్ని అదేవిధంగా పాటను కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరంటే దాసరథి కృష్ణమాచార్యులు గారు అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు ఇది ఫ్లోలో వచ్చేసేయాలి మనం నేర్చుకొని నేర్చుకొని మనకి ఫ్లోలో వచ్చేస్తుంది ఎలా అంటే అగ్నిధార అంటేనే ఇంకా మిగతావి గుర్తుకు రావాలి రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం మొదలైనవి ఎవరి అంటే దాసరథి కృష్ణమాచార్యులు మధ్యలో ఒక స్పేస్ ఇవ్వకూడదామని ఒకే లైన్ మాదిరే టకటక చెప్పే విధంగా నేర్చుకోవాలన్నమాట అది వస్తుంది అంటే మనం ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూ చూడడం ద్వారా మనం రోజు చూసే ప్లేస్లో కనిపించుకోవడం ద్వారా ఒక పేపర్లో రాసుకొని చూస్తూ ఉంటే లేదంటే మనం చిన్నప్పుడు పలుకుతా రాసే వాళ్ళం ఆ విధంగా పలుకాలని నెంబర్ ఆఫ్ టైమ్స్ పలకాల పలుకితే అప్పుడు గుర్తుకుంటాయి ఒకటే రెండు నెంబర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి తెలుగులో నేర్చుకోవాలా ఇంగ్లీష్ నేర్చుకోవాలా మ్యాథ్స్ నేర్చుకోవాలా ఫార్ములాస్ సైన్స్ సోషల్ చాలా ఉంటాయి కాబట్టి ఎస్జీటీకి ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల అవి వచ్చేస్తాయి అన్నమాట మనం చూడగానే ఒకటి మిస్ అయినా కానీ గుర్తుపడతాం మనం గుర్తింపు ప్రక్రియ కాబట్టి మల్టిపుల్ ఛాయిస్ ఆ విధంగా చేయాలన్నమాట యాత్రాస్మృతి వీరి చరిత్ర దాశరథి కృష్ణమాచార్యుల వారి స్వీయ చరిత్ర ఏదంటే యాత్రాస్మృతి ఆంధ్ర రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు ఈయన శ్రీరంగం శ్రీనివాసరావు చరిత్ర వచ్చేసి అనంతమన్ అన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఈ మాసపు కథ అని కథ కూడా ఉంటుందన్నమాట ఐకమత్యం మీద ఇది మనకి తెలిసిన కథని నలుగురు నలుగురు ముగ్గురు కుమారులు ఉంటే వాళ్ళకి ఐకమత్యం నేర్పడానికి తండ్రి ఏ విధంగా కట్టెల మోపు విరవ లేదా ఫస్ట్ ఒక పుల్లనిచ్చి విరవమండడం దాని గురించి తెలియజేసే కథ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట దీన్ని రచించింది ఇది అనువాదం అన్నమాట లియోట్ ఆల్స్టాయ్ గారు తొమ్మిది తొమ్మిది పద్ పద్దెనిమిది ఇరవై ఎనిమిది లో పుట్టారు ఇరవై పదకొండు పంతొమ్మిది వందల పదిలో జన్మించారు ఈ కథ లియో టాల్స్టాయ్ కథకు ఆధారం అన్నమాట ఈ కథకు ఆధారం ఏదంటే ఐకమత్యం అనే కథకు ఉంది అడగచ్చు తెలుగు మూడవ తరగతి తెలుగు తోటలో ఉన్న ఈ మాస కథ ఐకమత్యానికి ఆధారమైనది ఏమిటి టాల్స్టాయ్ కథ లియో టాల్స్టాయ్ ప్రచ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథలు అన్నమాట ఇవి ఏ భాషకు సంబంధించిన కథలను కూడా అడగచ్చు అన్నమాట రష్యన్ కథలు మనకి ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసినామనుకోండి టెట్వి డిఎస్వి వాళ్ళు ఇవి అడుగుతారా అనే సందేహం అనేది పోతుంది మనకు అన్ని ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఇంత మారుమూల ప్ర ప్రదేశం నుంచి టెక్స్ట్ బుక్లు ఇస్తారు కాబట్టి మనకి ఆ అనుభవం అనేది ఎట్లయితే నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ చూడడం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది అంటే ఇవి కూడా ఎగ్జామ్కి వస్తాయని తెలుస్తుంది అన్నమాట అప్పుడు నవలాకారులు యుద్ధం శాంతి అన్న కెరీనా వంటి గొప్ప నవలలు రచించారన్నమాట స్ట్రే కథల్లో యుద్ధం శాంతి అన్నా కిరినినా వంటి గొప్ప నోళ్ళు కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇంకొక ఈ మాసఫ్ కథ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి ఈసఫ్ కథ లియో లియోటావ్స్టాయ్ అనేసి రష్యాకు చెందిన అయితే ఈసఫ్ కథలు వచ్చేసి గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందిందన్నమాట ఇవి రెండు వేల ఐదు వందలు సంవత్సరాల నాటివి అన్నమాట ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడినాయి ఇది ఒకసారి మనం చూసినట్లయితే జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలియేటి వద్దకు వెళ్ళిందన్నమాట నీళ్ళలో తన ప్రతిబింబం చూసుకుంది తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదిగున్నాయో చూసి మురిసిపోయిందన్నమాట మనం కూడా అందంగా రెడీ అయినప్పుడు అద్దం ముందు నిలబడుకొని మురిసిపోతాం కదా అదేవిధంగా జింక కూడా నీళ్ళలో చూసుకొని నా కొమ్ములు ఎంత పెద్దగా మురిసిపోయింది అనమాట తర్వాత కాళ్ళు చూసుకుంది నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి ఏం అనుకుంది కానీ దానికి తెలియడం లే ఆ విధంగా కాళ్ళు ఉంటేనే దానికి పరిగెత్తడానికి బాగా బలం వస్తుంది అలా కాకుండా దుబ్బగా ఉన్నాయనుకో నువ్వు మాదిరి పరిగెత్తడానికి రా అది అర్థం చేసుకోలేకంది ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకి దూకపోవడం చూసింది జింక భయంతో రివ్వున దూసుకుపోయింది అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబుల్లోకి వెళ్ళిపోయింది దాని అందమైన కొమ్ములు కొమ్ములకు తగులుకొని ఇరుక్కుపోయాయి సింహం దగ్గరికి వచ్చేస్తుంది జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది అదృష్టవత వశాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి బతుకు అని వేగంగా పారిపోయింది మళ్ళీ సెలేటి దగ్గరికి వెళ్ళి ఎంత దద్దమ్మని నేను బాగా లేవు అనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చి పెట్టాయి అనుకుంది కాబట్టి పైపైన హంగులు భౌతిక అందం ఇవన్నీ తాత్కాలికమైనవి మనకి మెయిన్ ఏవైతే మనకి జీవించడానికి ఉపయోగపడతాయి అవి ముఖ్యమైనవి అంటే మంచి మనస్సు మంచి బుద్ధి ఇవి బాగుండాలని కోరుకోవాలి తప్పితే పై పైన మెరుగులు హంగులు లాంటివే కాబట్టి మంచి బుద్ధి కావాలని కోరుకోవాలన్నమాట దీనికి ఇదంతటి కాదు కానీ డిఎస్సికి ఉపయోగపడేది వచ్చేసి ఈ మాసఫ్ ఈసఫ్ కథలు ఏ ఏ పురాణ కథలు అంటే అదే అదేవిధంగా లియోటాల్స్టాయ్ వచ్చేసి రష్యన్ కథ రష్యన్ కథలు అనమాట ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్డ్ క్లాస్ తెలుగుతోటిలో మిగతా లెసన్స్ తర్వాత వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ డూ సబ్స్క్రైబ్ వృషాలీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ వృషాలి డిఎస్సి క్లాసెస్